చేస్తున్నా బా వైర్ని. బాగుంది ఐడియా. చూడు బెల్లం పూత రేపు 12 ఏళ్ళు అప్పుడు పెట్టించుకున్నాం. వద్ద ఒడ్లు అవుతే 20 రూపాయలు వచ్చి బంగారం 20 రూపాయలు వచ్చి ఇంకా చెవి 20 రూపాయల నీకు 30 రూపాయలు ఇస్తే ఇస్తావా? మధ్యలో ఓహో అయ్యో ఎంఆర్ఎఫ్ సైన్స్ లో ఉంది. ఆహా వర్షం నీళ్ళ అబ్బో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఒక రోజు వాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేశాను, అక్కడ జరిగిన విషయాలు అవి కవర్ చేసి నేను లెగ్స్ వచ్చేటప్పటికి మా అమ్మని చక్కగా బయటంతా తుడిచేసుకుని ఇలా ముగ్గులు పెడతా ఉందన్నమాట. ఎంత ఓపిక అంటే ఏదో కలర్ వేసాం కదా అది ఉంది కదా అన్నట్టు వదిలేయకుండా, మేమేంటంటే తను పెట్టుకోలేదు కదా ముందు కలర్ వేసుకుంటే అట్లీస్ట్ ఉంటుందన్నా కూడా లేదు నేను పెట్టాల్సిందే అన్నట్టు ఇప్పటికీ ఎంతో ఓపిక్గా పెడతా ఉంటుందన్నమాట. ఓపిక ఉన్నా లేకపోయినా అలా గుమ్మం ముందు పెట్టుకుంటే అందంగా ఉంటుందని, ప్లస్ తులసి మొక్క చాలా అందంగా ఉండాలని దానికి చాలా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుంది అన్నమాట అమ్మ, చాలా బాగా పెట్టుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడాని. ఇక్కడ మాకు రాజమండ్రిలో ఇంటి ముందు చాలా సందడిగా ఉంటుందన్నమాట, చాలా హడావుడి హడావుడిగా మా ఇంటి ముందు. ఇంకా షాపులు అయితే ఓపెన్ అవ్వలేదు, 10 అట్లా ఓపెన్ అవుతాయి. అంత హోల్సేల్ మార్కెట్ అన్నమాట ఈ రోడ్డు. ఇక్కడ మనకి ఇంటి ముందరే చూస్తున్నారు కదా గుడి ఉంటుంది అన్నమాట. ఆ గుడిలో ఏంటంటే పొద్దుట అవుతూనే దేవుడి పాటలు అన్నీ వేస్తారు, ఇప్పుడు పాత మంచి పాటలు, చాలా టైం పాస్. కాకపోతే ఇలా మనం మాట్లాడుకున్నది అదంతా కూడా కొంచెం అంటే అలవాటు లేని వాళ్ళకి కొంచెం సౌండ్లు ఎక్కువగా అనిపిస్తుంది, కానీ బాగుంటుంది కాలక్షేపం. నేనైతే వాయిస్ అంతా కట్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ అది వస్తుందని చెప్పి. వచ్చి లోపలికి వెళ్ళిపోదామా అనుకుంటున్నాను, దాని నుంచి ఇక్కడ టచ్ చేస్తాడు. గో దిస్ గై స్లీపింగ్. మీకోసం మ్యాంగోస్ తెచ్చా. కానీ సగం చెయ్యి, సగం చేసేసి దాన్ని సగం చేసి చాలా అలా ఉంటాయి. ఒక రూపాయలు ఎక్కడ అలా పెడతా, అందులో తేడా రాకూడదు అని తేడా రాకూడదు, సగం మళ్ళీ తేడా రాకూడదు. వెయిట్ లిఫ్టింగ్ అయ్యి చేయకు, నేను వస్తున్నాను ఇద్దరం పట్టుకుందాం. మనం అందరం అమ్మాళ్ళ ఇంటికి అది వెళ్ళినప్పుడు ఎన్ని రూములు ఉన్నా ఏమున్నా అందరం కలిసి ఒకచోట పడుకోవాలని మాత్రం ఉంటుంది మాకైతే ఎక్కువ అనమాట అలాగా. సో పరుపులు వేసుకుని అందరం ఒకచోట పడుకుని అలా మాట్లాడుకుంటూ పడుకుంటాం. రూములు వేస్ట్ అనమాట, ఆ పరుపులు మాత్రం మళ్ళీ తీసి జాగ్రత్తగా మా అమ్మ ఎలా పెట్టిందో అలా పెట్టి ఉంచాలి, దాన్ని నీట్గా పెడతాది. లేకపోతే మేము సరిగ్గా పెట్టకపోతే మళ్ళీ చేస్తారన్నట్టు మేము ముందే నీట్గా పెట్టేస్తాం అనమాట. సో పూజ చేసుకుంటాను, కొంచెం పువ్వులు తెచ్చిపెట్టంటే పైకి వచ్చాను. అసలు ఎంత బాగానో ఓపిక్గా ఇవి కూడా చేసుకుని పెంచుకుంటా ఉంటుందన్నమాట, మేడ మీదకి వచ్చి నీళ్లు పోయటం అవన్నీ క్లీన్ చేసుకోవటం అదంతా అని చక్కగా కలర్ఫుల్గా బోల్డ్ అని పువ్వులు వస్తాయి అన్నమాట మా అమ్మకి. ఇక్కడే ఇంట్లోవే సరిపోతాయి, బట్ వీధమ్మటి కూడా వస్తూ ఉంటాయి, అవి కొన్ని ఈ కొన్నితో సరిపోతూ ఉంటాయి. పైన
మందారాల్లోనే మళ్ళీ ఒక 4 రకాల వరకు ఉన్నాయి. రెడ్ పింక్ లైట్ పింక్ మళ్ళీ ఆరెంజ్ కలర్ అలాగా 4 రకాలు పెట్టుకుంది. మళ్ళీ ఆ పువ్వులు పెంచే కుండీలకు కూడా కింద పెట్టే రాళ్ళు కూడా ఏయో వెరైటీగా అన్నీ పెట్టి నీట్గా పెట్టుకుంటూ ఉంటుందన్నమాట వీలు కానీ. సో ఈ చక్కగా ఇంట్లోకి చూడండి ఎంత కలర్ఫుల్గా మన చుట్టూ పూసి పెట్టుకుంటే ఆ సరదానే వేరే కదా, చాలా బాగుంటుంది. తెచ్చావన్నా పాలు? ఇదేమో ఏది ఈ పింక్ అక్క కొందన్నావేంటి? ఇది డార్క్ పింక్. బాగానే ఉంటున్నాయి అమ్మా నీకు చక్కగా పువ్వులు. గణేషాకి పెట్టేవాది ఈ బంతి ఇది. తింటున్నారా మూడింటిక? పొద్దున్న బోనాన్స్ మంచిగా ఉంటే పర్లేదా? రీమిక్స్లు వస్తాయి చూడు. వచ్చామే బా, దేవుడి మీద భక్తి పోయి అమ్మా. ఎవరికి కావాలా? నేను వాడేది బాగుంది. నువ్వు వాడేది ఉందా? చూసావా నేను అడిగా ఫస్ట్ అన్నీ చేసి ఉంది. బాగానే ఉంది. నీ దగ్గర వేరే డిజైన్ సేమ్ కదా వాణి? యూ కెన్ స్ట్రెయిట్ దోస్ స్టిక్స్ వాణి, దెన్ యూ కెన్ గెట్ లెంగ్త్ కింద ఫోల్డ్ చేసి. ఎగుడు దిగుడుగా పెట్టి కావాల్సినట్టు అమ్మా. టేప్ ఉందా? సెల్లో టేపు కత్తిరిని సెల్లో టేపు ఉంటే నేను నైటి రంగులో కలిసిపోయినాయి కానీ అంటే ముద్దుగా ఉన్నాయి వాణి ఫ్లవర్స్ బాగున్నాయి కలర్ఫుల్గా. ఇంకొంచెం ఇది కింద పెట్టచ్చు. ఆ రెండు పింకుల్లో ఒక పింక్ కింద పెట్టాలి. నో ఈవెన్ నౌ ఇంకా పైకి పైకి ఒక్కొక్క దానికి కొంచెం కొంచెం డిస్టెన్స్ కింద కిందకి పెడితే బాగుంటుంది. అలా అలా వస్తాయి అలా రావాలి. అది చిన్నక్క వస్తాయి ఫ్లవర్స్ తీసుకొచ్చిందనమాట. ఫస్ట్ మా పెద్దక్కి ఇచ్చింది. ఆ ఫ్లవర్స్ తీసి మళ్ళీ ఈ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేస్తున్నాం అనమాట. మా అమ్మకి ఇట్లా అందంగా ఇల్లు పెట్టుకోవడం చాలా ఇష్టం. మేము వచ్చి ఇలాంటివి సర్దితే ఆమె ఫుల్ హ్యాపీ అయిపోతుంది అనమాట. ఏదో తో చిన్న హెల్ప్ చేసి పెడతా ఉంటాం వెళ్ళినప్పుడు. గుర్తులేదే పక్కకి పెట్టి నీ బా నీ కలర్లో కలిసిపోయింది అది. ఏమా అందరూ పెడతావు సరే, అది ఎక్కడ ప్లేస్ చేస్తావు? ఇందులో కలర్ స్టోన్స్ వేసేసి ఇక్కడెక్కడన్నా పెట్టు. ఇందులో కానీ ఆ పైన కానీ పైన పెట్టచ్చు. ఏం పడదు నెమ్మది పెట్టచ్చు. టూ వే టేప్ ఉంటే అంటించేయచ్చు చక్కగా. మేము ఈ డెకరేటింగ్ పువ్వులు ఇలాంటి పనులు చూస్తే మా అన్నయ్య కొంచెం ఏమైనా పని చేయట్లేదు, ఎలక్ట్రానిక్వి అవన్నీ క్లీన్ చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళు అంటే ఏదో మెయిన్ పనులు చేసుకోగలరు కానీ ఇలాంటి పెద్ద పెద్ద కొంచెం పనులు చేయలేరని మేము వెళ్ళినప్పుడు అయ్యి చేస్తుంటాం అనమాట. సో ఈ పనంతా మా అన్నయ్య చేస్తున్నాడు ఇప్పుడు.
అన్న మళ్ళీ దీని మీద వేసావు కింద చెత్త. స్పార్క్ లో వచ్చింది అన్న. ఏంటి బాలి రాడ్డా ఫర్ వాట్? అక్కడ అన్నయ్య కదా కావాలి ఇది. ఇది అడిగే ఇదే అనుకుంటున్నాను హోప్ఫుల్లీ. అన్నయ్య ఇలాంటిదా చూడు. అన్నయ్య నేను అనుకుంటున్నా ఇది ఉంది కదా ఇక్కడ ఉంగింది ఇది, దాన్ని లోపల ఇది ఇలా పెడితే విరిగిపోయింది. వైర్ అంతా కూడా సాగిపోయి అంటే మొత్తం చిక్కులు పడిపోతుందని చెప్పి దానికి ఏదో హ్యాక్ అనమాట. నాకైతే తెలియలేదు ఎందుకు అలా అంటున్నాడు. దానికి చుట్టేసి పెడతాడేమో ఏదైనా రబ్బర్ బ్యాండ్ పెట్టే అట్లా అంటున్నాను. చూసి చాలా షాక్ అయ్యాను. భలే సూపర్ అబ్బా అనిపించింది నాకైతే. ఏదైనా ఒక రాడ్ లాంటిది తీసుకుని ఇలా సాగిపోయింది అనుకోండి వైరు, గట్టిగా టైట్గా చుట్టేయాలన్నమాట. అలా చుట్టేసి స్లోగా ఇలా తీస్తే అది ఇట్లా మన టెలిఫోన్ దానికి వచ్చింది అనమాట. సూపర్ అసలు స్ట్రైట్ చేస్తున్నావు ఆ వైర్ని. బాగుంది ఐడియా. అన్నయ్య కరెంటు పెట్టావా? ఉందా? ఓకే సేమ్ అయితే చేయకు ఉండు వాణి. కాదు నీకు ఇది సరిపోయిద్దా? దీని మీద చుక్క పడింది. నేను అది దూరంగా పెట్టే కదా కడిగి తెచ్చాను. ఎందుకులే అమ్మా ఇంకో బోల్డ్ ఉన్నాయిగా. మామలాకే తీస్తున్నా మళ్ళా అది అమ్మకి విడిగా ఒక దాంట్లో తీసి ఏ కవర్లు. అన్నయ్య సమోసా తింటావా? స్వీట్ సమోసా అన్నయ్య చూడు స్వీట్ సమోసా. సమోసా షేప్ లో వస్తున్న పూతరేకు, బెల్లం పూతరేకు బాగుందా? వావ్ నేను ఎప్పుడు చూడలేదు ఇది, కొత్తగా వస్తుంది. చూడండి బెల్లం పూతరేకు విత్ నట్స్ ఉన్నాయన్న. ఇందులో నట్స్ కూడా ఉన్నాయంట సమోసా షేప్. ఆశీర్వదిస్తూ మా నాన్నగారు అమ్మ దండ పెట్టండి. ఇంకంతేండి పెద్ద
చాలా మామూలుగా పెట్టిన వాటి అంత పర్ఫెక్షన్ అవసరం లేదు కానీ పెట్టావా? అదేంటది నీకు ఇచ్చిన ఎక్స్టెన్షన్ హెయిర్ హెయిర్ ఇచ్చింది ఎక్కడికి వెళ్దాం. ఏంటి కొనాలమ్మా? తుడుద్దాం జస్ట్ మామూలుగా పెట్టు. ఏంటి పెద్దమ్మా, ఈ ఫస్ట్ చేతులు అంటావా? సెకండ్ వా? నీ 12 ఏళ్ళు అప్పుడు పెట్టించుకున్నావు. బస్తా ఒడ్లు అమ్మితే 20 రూపాయలు. ఓకే, బంగారం 20 రూపాయలు ఉంటుంది. అంత చెవులు 20 రూపాయలా? నీకు 30 రూపాయలు ఇస్తే ఇస్తావా? 20 రూపాయలు. అసలు ఈ నేల ఎంత ప్యూర్ అయింది, మాట్లాడదు నేను అసలు. 20 రూపాయలకి కొన్నారా? ఎవరు మీ డాడీ? నువ్వేనా సెలెక్ట్ చేసుకున్నావు? కాదు, నువ్వు అప్పుడు ఇట్లా ఇట్లా డిజైనర్ లాగా గీసి ఇచ్చావా? నాకు ఈ మోడల్ కావాలని. ఏదైనా సినిమాలో చూసావా నువ్వు? సినిమా అంటే నీకు మోడల్ ఎట్లా కావాలని? స్టోన్స్ ఇచ్చిందంట. బంగారం ఇచ్చిందంట. ఓకే, ఇంకా తక్కువే ఉంటుంది. చిన్నప్పుడు ఎలా పడ్డానంటే మా అమ్మ వేన తమ్మేస్తుంది మురుగులు ఉండి కూర. ఆ మురుగులు ఏం చేసుకోరు, రాగి మధ్య ఇలా ఉండితే దీని మీద బంగారం పెట్టుకోరు. ఆవిడ అమ్మేస్తుంటే తీసుకున్నమాట 20 రూపాయలు. ఒక్క మరి ఇందాక బస్తా వడ్లన్నా ఇప్పుడెంత? 2015 బంగారం రాదు. 2000 నాయి కూడా నీళ్ళమే బంగారం ఎత్తేసావా? అదే బాబు 10 బస్తాలు అంతే వస్తుంది అది. ఆ వడ్లు కూడా మంచివి కాదు మళ్ళీ. అయితే ఈ చెవులు ఈ పరంపర మా పెద్దమ్మ తర్వాత ఇదిగో ఈమెకి ఇస్తా. వద్దొద్దు మార్చకు పెద్దమ్మ, ఇవన్నీ గుర్తు. నీకు గుర్తున్నా నానమ్మకి స్టార్ స్టార్ ఉండేది నా దగ్గర. ఉందేంటి కింద ఉంటది కదా, అది నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఆడేదాన్ని. పింక్ రెడ్ కలర్, అది రెడ్ కాదు పింక్. పింక్ గ్రీన్ కూడా అది ఒకటి. చామంతి పువ్వు ఉండేది, అది పోయింది విరిగిపోయింది. అప్పుడు నేను రాధిక అక్కడే నేను స్టాండ్స్ తీసుకున్నాను, దీపం స్టాండ్లు. ఆ
ఇంటి వెళ్ళాక ఆ వీధుల్లో షాపింగ్ చేయబోతే చాలా వెలితిగా ఉంటుంది అన్నమాట. ఎంత కొన్నావా అన్నది కాదు, అసలు అట్లా తిరుగుతూ అన్ని చూసుకుంటూ ఆ ఫీలే వేరబ్బా. అక్కడ మీ అమ్మ పకోడీ తీసుకెళ్ళమ్మా, బెల్లం జిలేబీ చూడండి. జీళ్ళు అడిగారు కదా మీరు, ఇది మెయిన్ పౌడర్ కాదు, అదేంటది పౌడరే. ఐ విల్ టెల్ యూ హౌ టు, జస్ట్ యూ హ్యావ్ టు ఎరగట్. హౌ ఇస్ ఇట్ చెగోడి అంటే మనకి మామూలుగా కరకర ఉంటది కదా, ఇది బయట కరకర ఉంటది లోపల మెత్తగా ఉంటుంది అన్నమాట. అదే and not to be eaten during night time because something like canning snack. Hmm. No. Teda jaste? Siti ho pate, titi kada lo. Karang gata. Karappadu gata na, karang gata. Oka, kollalo gata gani note ki tindan ke bandi nen siti sthan antara. Hmm? How is it? It's delicious. Wow. Thank you. నాకు ఒక పీస్ ఇవ్వరా ప్లీజ్. టేక్ అట్ ది మోస్ట్ వన్ కెన్ ఈట్ ఎ డైట్ వన్ టైర్. ఇది చూస్తున్నారా ఎట్లా లోపలంతా మెత్తగా ఉంది, అంటే ఉడకలేదని కాదు, దీని స్పెషాలిటీయే అది. సో అంటే ఇట్స్ ఎ ట్యూబ్లెస్ టైర్. మంచిది అండి, ట్యూబ్లెస్ టైర్. గారే తింటుంటే ఎలా ఉంటుంది, పైన క్రిస్పీగా లోపల మెత్తగా అలా కైండ్ ఆఫ్, అదే చెగోడి ఫ్లేవర్. సూపర్. మా రాజమండ్రి మీరు చేస్తారా డాన్సా బో పొద్దుటంతా ఇలా హడావుడి హడావుడిగా అయిపోయింది. తర్వాత అందరం కలిసినప్పుడు పక్కాగా కార్డ్స్ ఆడతాం అనమాట, సరదాగా ఉండి మాట్లాడుకుంటాని. సో ఆ సెషన్ స్టార్టెడ్ ఇప్పుడు. చుట్టుపక్కల మండలికి వస్తుంది ల్యాండ్ సార్. అది ఎందుకు ఎందుకొచ్చో వచ్చిందండి ఇప్పుడు బాగుంది. ఇవే
ఇందులో లెమన్ ఉంటే బాగుండు కదా, లెమన్ తెల్లగా ఉంటది కదా లెమన్. నువ్వు తీసుకున్నది ఆరెంజ్. థ్యాంక్ యూ అన్ని. ఒకసారి ఎంత అయింది? 1251. ఓకే, ఓపెన్ జోకర్. ఇప్పుడేదో నా చిన్నప్పుడు సంగతులు మా అత్త చెప్తుందంట, విందాం. ఎవరు అన్నయ్య? అదే మరి అత్త చెప్పత్త, వచ్చేసాను. ఏంటి చెప్పు, మంచివే చెప్పు. వీడియో తీస్తున్నాను. పిచ్చి ఆహా, వర్షం నీళ్ళ అబ్బో చెప్పు. అన్నయ్య బావా ఎంతసేపు అన్నయ్యడి మొత్తం పవర్ పోయింది. నచ్చింది, కరెంట్ వచ్చింది. దేవుడా బా, దేవుడా కరెంటు లేక ఇప్పుడు 3 గంటల నుంచి అల్లాడిపోయాం. అయ్యా వచ్చింది నెక్స్ట్ డేనే మా అన్నయ్య రిటైర్మెంట్ ఫంక్షన్ అనమాట, అందుకనే మేమందరం గ్యాదర్ అయ్యాము. సో ఇది ఈ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.